హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హ్యాట్రిక్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సంఘటనలు సరదాలు జీవితంలో అనేక అనేక ముచ్చట్లతో బాటు నిలిచిపోతాయి వాటితో కొన్ని పేర్లు పలుకబడి మాటకట్టు పుట్టుకొచ్చి సిద్ధపడతాయి పూర్వం జీలకర్ర అమ్మేవాడు కొమ్ము ఊదుకుంటూ వస్తుండేవాడు అందరికీ పరిచయం అయ్యింది కనుక అందులో వింత లేదు శృంగినంద జీలకర్ర అనే మాట సామెతల అలవాటైనట్టే ఆధునిక ప్రపంచంలో హ్యాట్రిక్ వంటి నానుడి పదాలు సిద్ధపడతాయి హ్యాట్రిక్ అంటే వరుసగా రెండు మూడు సార్లు ఏవైనా విజయం సాధిస్తే హ్యాట్రిక్ సాధించాడు అని అంటాం హ్యాట్రిక్ అంటే దాదాపు వంద సంవత్సరాల క్రితం క్రికెట్ ఆటలో ఒక బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మూడు బంతులు వేసి మూడు వికెట్లు తీశాడు అభినందన పద్ధతిగా ఆయనకు ఒక టోపీ ఇచ్చారు ఆ విధంగా దాన్ని హ్యాట్రిక్ ఫీట్ గా పిలిచారు ఇప్పుడు మాట అన్ని ఆటలలో అన్ని సంఘటనలో వాడుతున్నారు వరుసగా విజయం సాధిస్తూ పోతే హ్యాట్రిక్ అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో